హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో ఏడు సంవత్సరాల క్రితం సింగర్ సుచిత్ర గారు తన కార్తీక్ మీద మళ్ళీ ధనుష్ మీద భార్య మీద కమల్ హాసన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చారు అసలు ఏంటి అసలు విషయం ఏంటంటారు సుచిత్ర అనేది చాలా మంచి సింగర్ బాగా మనలో తెలుగులో కూడా పాడిన ప్రతి పాట కూడా సూపర్ హిట్ మంచి సింగర్ తను నాకు పరిచయం నేను ఆల్రెడీ మన ఛానల్లోనే ఇది రాజుకుంటున్న టైంలో కొంచెం 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 అగ్గి రాజుకుంటున్న టైంలో లాస్ట్ టైం చెప్పాను తన తన భర్తను కార్తీక్ అండ్ అతను కూడా యాక్టర్ డైరెక్ట్ చేయడం చూస్తున్నాడు థియేటర్ నుంచి వచ్చాడు పల్చగా యాక్ట్ చేస్తాడు పెద్ద క్లిక్ అవ్వలేదు కానీ బాగానే ఉంటాడు అతను ధనుష్కి ఏదో ఎఫ్ఐఆర్ జరుగుతుందని అంటే మగవాడికి మగవాడికి మధ్యన ఎఫ్ఐఆర్ జరగడం అంటే దే దే సమ్ కైండ్ ఆఫ్ గే అనమాట సమ్ సమ్ గే అనమాట సో అలాగా మన నుంచి కామెంట్ అది పెద్ద వైరల్ అయిపోయింది ఈ విధంగా ఏడు సంవత్సరాల క్రితం ఈ రేవు పార్టీ లాగా రియల్ రేవు పార్టీ అది అందులో అది రుద్దు వీళ్ళందరూ ఉన్నారు పాపం పార్టీలో ఉన్న తర్వాత అందరూ ఉంటారు కదా సో దాని విషయం ఈ త్రిష కొన్ని కొన్ని పిక్చర్స్ తీసి అమ్మకి ఇచ్చింది తన దగ్గర కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని త్రిష ఇచ్చింది తనతో ఒకటి ఉన్నవి తను సుచిత్రతో కూడా ఉన్నవన్నమాట సుచిత్రకి ఏదో డ్రగ్స్ ఇచ్చి ధనుష్ ఇంకొక ఎవరో యాక్టర్ ఆడ వాళ్ళద్దరు కూడా ఎంజాయ్ చేశారట డాల్బోస్ట్ లెక్క డ్రగ్స్ ఇచ్చి రేపు చేసినట్టు లెక్క అమ్మాయికి తెలియకుండా ఇవన్నీ కూడా తను చెప్పేసింది ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి దానికి ఆ టైంలో సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది దీని తర్వాత వాళ్ళ హస్బెండ్ చాలా చెప్పడానికి ప్రయత్నించాడు ఏమైంది నీకు అని చెప్పేసి మంచివాడు అబ్బాయి యాక్చువల్గాను సో తర్వాత మరి ఏమైంది ఇళ్ళద్దరికే విడాకులు తీసుకున్నారు తను లండన్ వెళ్ళిపోయింది లండన్ వెళ్ళిపోయి అక్కడ మరి ఎవరన్నా ఉన్నారో ఏంటో తన తమిళ బ్రాహ్మణ అమ్మాయి మళ్ళా వచ్చేసినట్టు ఉంది ఇప్పుడు వచ్చి మళ్ళా సాధారణంగా మన అప్పుడప్పుడు కేరళలోను అక్కడక్కడ ఏనుగులు అప్పుడు వరకు బాగుంటాయి సడన్ గా జనాల మీద పడతా ఉంటాయి చూసాం అటువంటి వీడియోలు పడిపోతూ ఉంటారు జనాలు దాన్ని ఏమంటారు మదపించి అంటారు మరి అటువంటిది ఏమన్నా వచ్చింది ఐ లైక్ కేర్ యాక్చువల్గా నాకు పరిచయం తను తాను ఎందుకంటున్నానంటే సడన్గా ఇప్పుడు మొదలు పెట్టింది ఇప్పుడు ఆ అమ్మాయి ఏం జరిగింది అనేది బిడాకులు అయిన తర్వాత గా ఫీల్ అయ్యిందో వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తాను ఫీల్ అయిందో మొత్తానికి ఇప్పుడు మళ్ళా వీళ్ళిద్దరూ గంటలు గంటలు గడుపుతున్నారు వాళ్ళు ఇక ఎక్స్ హస్బెండ్ ఎవడో సో ధనుషు అండ్ దట్ ఫెల్లో ఈజ్ హ్యావింగ్ ఇన్ అఫైర్ అంటే గే అఫైర్ గే ఉంటుంది సో వీళ్ళంతా సంసారం చేసుకున్నారు పిల్లలు పుట్టారు అంత అయింది మరి ఇప్పుడు గే ఏంటి అనేది ఆ పరిమిషన్ ఏమైనా ఉందేమో ఈ అమ్మాయి చూసిందో లేదో ఈ అమ్మాయి వాళ్ళని చేయాలని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టింది మళ్ళీ షీ స్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ టాపిక్ ఇన్ తమిళనాడు నవ్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఈ సుచి లీక్స్ అనేది సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టిందని ఇప్పుడు కొత్తగా అలా చెప్తుందంటే ధనుష్ ధనుష్ యొక్క భార్య విషయంలో ధనుష్ ధనుష్ ధనుషే మంచోడు తన భార్య తనతో సంసారం చేస్తే వేడే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అది చెప్పింది కొత్తగా మరి మరి ఎందుకు చెప్తుంది ఇలాగా సాధారణంగా ఇటువంటివి ఉంటాయి పర్సనల్ పర్సనల్గా ఉంటాయి యాక్చువల్గా తను ఇవన్నీ తోటి ఈ యూట్యూబర్స్కి పండగ ఇంకా ఫుల్ మట ఆడుకుంటున్నారనమాట అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవటం అయ్యో చెప్తుంది అండ్ కొత్తగా కూడా చెప్పింది అడగకపోయినా కూడా చెప్పేస్తున్నాం వాళ్ళ గురించి గురించి కమల్ హాసన్ ఈజ్ ట్రాన్స్ జెండర్ ఉంది ట్రాన్స్ జెండర్ అంటే తెలుసు కదా సో అంటే తనకి చాలా అఫేర్స్ ఉంటాయి వాళ్ళందరినీ తో పాటు వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు ఒక వాణి గణపతికి తప్పితే సారికాతో పిల్లలు ఉన్నారు నాకు బాగా వెళుతారు కూడా బాగా ఫ్రెండ్సే అది జరుగుతున్నప్పుడు మేము సినిమా చేస్తున్నాం కూడా కమల్ తోటి సో సారికాతో దాని తర్వాత పుట్టారు వెళ్తారు అని శృతి హాసన్ ఇంకో పాప ఇంకొక అమ్మాయి ఉంది కదా సో మరి అతని ట్రాన్స్జెండర్ యొక్క లక్షణాలు తనేం చూసిందో అర్థం లేదు కానీ అది కొంచెం నాన్ సెన్స్కి కనిపిస్తుంది నాకు అమలాసిన సపోజ్ టు ఎవరు ఎవరో ఒకరితో ఎఫర్ పెట్టుకుందాం అని అతని యొక్క హావభావాలకి వాళ్ళు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు నేను చాలాసార్లు చెప్పాను ఇద్దరు మనుషులు కలిసి బతకలేరు ఎక్కడి నుంచి అని చాలా చాలా వీడియోలో చెప్తూ వచ్చాను కొంతమంది తిట్టుకున్నారు మ్యారేజ్ చేసుకుంటే దాన్ని రెస్పెక్ట్ చేస్తూ లాస్ట్ వరకు ఉండండి లేకపోతే మ్యారేజ్ చేసుకోవద్దు లివిన్ రిలేషన్షిప్ లో ఉండి ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మూవీస్ తిరిగిపోయితే బాయ్ బాయ్ అని వెళ్ళిపోండి అన్న అని అన్నాను దానికి కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక ఫిట్టింగ్ పెట్టింది లివిన్ రిలేషన్షిప్ ఉన్నా కూడా నీ ఆస్తి చిన్న పిల్లలకి అందరికి దక్కుద్దని అని ఇంకా ఆల్మోస్ట్ నాకు పెళ్ళిలాగే ఒక తాళి కట్టడి తప్పితే ఎప్పుడు కాబట్టి విడిపోవచ్చు విడాకులు అనే పెద్ద ప్రాసెస్ లేకుండా ఆ రెండు తప్పితే మొత్తం మామూలు మళ్ళీనే అరే ఎందుకు కూరుకుంటది సుప్రీంకోర్టు అన్న తర్వాత నువ్వు నన్ను పెంచు నా బిడ్డల మధ్య ఉంటదు దట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ద గర్ల్ ఆల్సో అలా పెట్టారు సో ఇప్పుడు తనకి విడాకులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంది యాక్చువల్ మంచి సింగర్ యాక్చువల్ నాకు ఇంకా మీ మధ్య పరిచయం లేదు ఎప్పుడో ఒకసారి ఒక షాప్ లో కలిసి మాట్లాడింది మెడ్రాస్ బెస్ బీచ్ లో కానీ నాకు చెప్పాలనిపిస్తుంది తను చాలా మంచి సింగర్ అలాగే కొంచెం మెయిల్ వాయిస్ ఉన్న వాళ్ళతో నేను పాడిస్తాను ఉషా ఉత్తబ్తో పాడించాను నా సినిమాలో కీచురాళ్ళలో తనకు కూడా రెండు బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది వాయిస్ ఇదిగా బా ఫిరేషియస్గా పాడగలదు అనమాట ఆ ఫోన్ చేసి ఎందుకు నువ్వు మళ్ళా కంప్ కమ్ బ్యాక్ టు సింగింగ్ అని అందాం అనుకుంటున్నాను యాక్చువల్గా నీకు ఇవన్నీ అవసరం అని ఇంకా ఇవన్నీ నాన్సెన్స్ కప్పు కొట్టే టాపిక్స్ వాడు ట్రాన్స్జెండర్ వీడు గే ఇది ఎస్బిఎన్ ఎన్ని అవసరం ఈ ఈ మూట్ ఈ మూడ్ సబ్జెక్టులు అంటే నాకు ఇష్టం ఉండదు యాక్చువల్గా అటువంటి సినిమాలు కూడా చూడండి నేను మగవాడికి పగవాడి రిలేషన్షిప్ ఆడదానికి ఆడుదాని రిలేషన్షిప్ ఈ రెండు కాకుండా ట్రాన్స్జెండర్ వీటి సబ్జెక్ట్ నాకు ఇష్టం ఉండదు కొంతమంది చేస్తారు వాళ్ళ జీవితాలు కూడా జీవితాలే కాబట్టి నాకు నాకు ఎందుకు ఇట్స్ నాట్ మై గేమ్ ఐ డోంట్ లైక్ ఈ అమ్మాయి దాట్ల గుడుతుంది షీఈ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ దోస్ థింగ్స్ ఇప్పుడు కమల్ హాసన్ కొత్తగా ఈ ఏజ్లో డెబ్బై ఏడు వచ్చేసినాయి డెబ్బై దాటిపోయి ఈ ఏజ్లో అతన్ని ట్రాన్స్జెండర్ అంటాం అనవసరం నన్ను తిడతా ఉంటారు కొన్ని కొన్ని ఫ్యాక్టర్లు మాట్లాడినప్పుడు ఇలా రాజా గురించి కానీ కమల్ గురించి కానీ నా ఫ్రెండ్స్ అయినా కూడా ఎందుకు మాట్లాడతాను ఫ్రెండ్స్ అంటే నేనే ఇంకా వాళ్ళకి ఫ్యాన్స్ ఫ్యాన్ని వాళ్ళని లైక్ వాళ్ళని నేనే నేను ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి ఇళ్ళ రాజాతోటి కమల్ హాసన్ తోటి కలిసి బట్ అయినా కూడా అప్పుడప్పుడు నిజం మాట్లాడుకోవడం కోసం ఈ అవతరానికి తెలియాలని చెప్తాను చెప్తే వాళ్ళు కించిపరచాలని కాదు ఇది అలా కాదు వ్యక్తిగత జీవితంలో నీ సెక్షువల్ లైఫ్లో యువర్ అన్కేపబుల్ యు ఆర్ నాట్ కేపబుల్ యువర్ ఆ ట్రాన్స్జెండర్ యువర్ గీ ఎలాగ అంటారు అది ఒక పక్కన వాళ్ళ పిల్లలు కానీ హ్యాపీగా అందరికీ ఉన్నారు మీ అమ్మాయి కామెంట్ చేసి అందరికీ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా పిల్లలు పుట్టేసి వైజు వచ్చేసింది వాళ్ళకి కాదు ఎనీథింగ్ మైట్ హ్యాపన్ అట్ ఎనీ టైమ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ట్రాన్స్జెండర్ అవ్వాలి అనేది అంత త్వరగా జరగదు కానీ అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ యు కెన్ బికమ్ ఇంపార్టెంట్ నప్పు కూడా అవ్వచ్చు అయిపోవచ్చు నీ యొక్క అలవాట్ల వల్ల ఇంకా చాలా కారణాలు ఉన్నాయి మెడికల్ సంబంధించిన విషయాల గురించి కానీ బికమ్ ఇంపార్టెంట్ డబ్బు కూడా అవ్వచ్చు తప్పితే ట్రాన్స్ జెండర్గా ఎలాగ అవుతాడు అన్లస్ ఈ ఎక్స్చేంజెస్ ఈ గోస్ ఫర్ ఎన్ ఆపరేషన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది తెలియకుండా మాట్లాడకూడదు ఇక కమల్లో ఒక ట్రాన్స్జెండర్ అంటే చాలా 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 తప్పు అది అంటే ఇన్ని రోజులు కామ్గా ఉండి ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీయడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారా అంటే తను ట్రెండింగ్ లోకి రావాలి అనేసి అలా చేసింది ఒకటి డెఫినెట్ గా నాకు అనుమానం ఉంది ఒకటి ట్రెండింగ్ లో రావాలని బాగా అడిగేది కాబట్టి నాకు బుద్ధి ఎందుకు చెప్పలేదు అంటే తను నాకు కావాల్సిందే మంచి సింగర్ కాబట్టి సో మనమే అబద్ధం ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తా అనకూడదు వండర్ఫుల్ సింగర్ ఓకేనా ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ హెర్ మళ్ళీ కమ్బ్యాక్ టు సింగింగ్ అని అడుగుదాం అనుకుంటున్నాను లక్షలు కానీ అన్ని భాషలు పాడగలదు చాలా మంది సింగర్ తను సో వెరీ మోడర్న్ గా పాడగలుగుతాను సో పాడింది తను పాట ప్రతి పాట హిట్టే సో ఇప్పుడు ఎలా ఎందుకు చేసింది అనేది ఒకటి ట్రెండింగ్లో రావాలని సదుద్దేశమో దురుద్దేశం ఏదో ఉండాలి ఈ రోజుల్లో ట్రెండింగ్లో ఉండాలి గుడ్ బ్యాడ్ నగ్లీ ఏదో ఒకటి అవ్వాలి నువ్వు మంచిగానే చేయాలి ఉండే మటన్ చేయాలి కదా అంతే కదా ఇప్పుడు ఎవరో ఒక పెళ్ళి ఒక బ్రాహ్మణ ఆయన్ని వెనకాల నుంచి పోసి కొడుతున్నారు తప్పు కదా అది దట్ ఇస్ నాట్ కరెక్ట్ అది ట్రెండ్ అయిపోయింది ఇల్ ఇల్ ట్రీటింగ్ సబ్బడి ఎల్స్ బాడీ షేమింగ్ అంటారు దాన్ని దట్ ఈస్ నాట్ కరెక్ట్ తను ట్రెండింగ్ గా ఉండ ఉండడానికి చేసిందా ఆర్ ఇలా ఏనుగు స్వామి చెప్పాను కదా ఏనుగుకి అప్పుడప్పుడు మతపిచ్చి వస్తూ ఉంటుంది బికర బికర జనాలు దెబ్బ అయిపోతారు అటువంటి వీడియోలు చాలా చూసాం అలాగేమన్నా వచ్చిందా లేకపోతే దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ హెర్ అకార్డింగ్ టు ద ఆడియన్స్ కానీ వాళ్ళ ఇంట్లో డివర్స్ అయిపోయింది కదా నేను ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ కూడా చేసి చూశాను నేను చూశాను పాప నేను అంటే ఇష్టమే అని చెప్పేసి కళ్ళని నీళ్ళు కూడా పెట్టినాడు మంచి ఛానల్ అది దానికి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక అమ్మాయి చేస్తుంది అనమాట ఇంటర్వ్యూ చేస్తా కుముదం ఇట్స్ వెరీ బిగ్ మ్యాగజైన్ అది వాళ్ళ ఛానల్ అనమాట ఎందుకు చూడరు ప్రపంచం అంతా చదువుతారు కుముదం తమిళన్స్ వాడు ఎవడన్నా పుస్తకాలు చదివి ఇది ఉంటే కుముదం ఆనంద వికటన్ ఈ రెండు చదవకుండా ఉండరు సో వాళ్ళ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే అబ్బాయి పాప చాలా బాగా చెప్పాడు ఈ ఒక్క మాట కూడా చాట చెప్పలేదు ఎందుకు ఎలా చేస్తా అనేది కూడా ఐ డోంట్ నో ఐ రైట్ టు మై బెస్ట్ అండ్ అన్నాడు కానీ ఆ అమ్మాయి మాటకు వీడిని తిడుతుంది బండభూతులు తిడుతుంది వీడు ఫస్ట్ నుంచి కరెక్ట్ కాదని బా బామ్మకి ఎవరో వచ్చి చెప్పేవారు పెళ్లి కాకపోతే వీడు ఒక టైప్ మనిషి అని నువ్వు అతను ఎలా చేసుకున్నాను మీరు అప్పుడు నేను నమ్మలేదు ఆ టైం చెప్తుంది అది నాట్ కరెక్ట్ అమ్మాయి అమ్మాయి చాలా ద్వేషం విరిగిపోయింది విమన్కి ద్వేషం వెంటనే ఎక్స్పోజ్ అయిపోతారు బయట మెన్న బయట ఓకే అతని మట్టుకు పాపం అమ్మాయి అడిగి అడిగింది కుంభంలో నీ కళ్ళు కళ్ళలో చెబరి ఇది వచ్చిందా అని అడిగింది గమనించింది అనమాట తన కళ్ళు నీళ్ళు వచ్చినట్టుగానే సో నిన్నే చూసాను నైట్ చూశాను అప్పుడు మరి ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎందుకు విడిపోయిందని అడుగుతుంది పాప అతను డేట్కి స్ట్రేట్ కే చెప్పలేదు కానీ అతను పెద్ద పొరపాటుగా అనిపించలేదు గంటలు గంటలు గడుపుతున్నారు ధనుష్ ఇంట్లో అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గడపరాక గదే అది ఒకటే వస్తుంది గంటలు గంటలుగా గడుపుతున్నాయి మేబీ ధనుష్ కి బాగా క్లోజ్ గా మాట్లాడే మంచి ఫ్రెండ్ ఉండకపోవచ్చు అని పిలిచి బాగా మాట్లాడవచ్చు కదా వీళ్ళందరూ ఒకటే ఏజ్ గ్రూప్ అయి ఉంటుంది ప్లస్ ఏమో ఈజ్ మేకింగ్ ఆ ఫిలిం ఈజ్ డైరెక్టింగ్ అ ఫిలిం ఎవరు ధనుష్ సో ఈజ్ గౌన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ రెమ్యునేషన్ ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఉంటాడు ఫ్రెండ్ అన్నింటినీ అమ్మాయిని బ్యాడ్ బ్యాడ్ యాంగిల్లో చూపిస్తుందేమో బట్ స్టిల్ ఐ లైకర్ అస్ అ సింగర్ ఐ విషర్ కమ్ బ్యాక్ టు ద సింగింగ్ అగైన్ అందరూ ఇస్తారు అక్కడ ఇలా చేయడం వల్ల ఏంటి యూవర్ ఓన్లీ బికమింగ్ ఏ పాపులర్ ఇన్ అ బ్యాడ్ వే అదే తప్పితే నీకు ట్రెండింగ్లో వస్తావు ట్రెండింగ్లో వచ్చావు ఇన్ అ బ్యాడ్ వే అనమాట అసలు ఇలాంటి కమెంట్స్ మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనేసి మీ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉంటుంది అనేసి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్